హాయ్ గైస్, లవ్ గురు మూవీ ప్రజెంట్ థియేటర్స్లో రన్ అవుతుంది. యాక్టర్స్ బై విజయ్ ఆంటనీ, మృణాలిని, డైరెక్టర్ బై భరత్ ధనశేఖర్. ఇక ఓవరాల్ మూవీ ఎలా ఉంది, ఆడియన్స్కి కనెక్ట్ అవుతుందా లేదా, ఇన్డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా నుంచి చిన్న రిక్వెస్ట్ అండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూవీ ప్లాట్ విషయానికి వస్తే చాలా సింపుల్. హీరో పెళ్లి చేసుకోవడానికి మలేషియా నుండి ఇండియాకి వస్తాడు. వాళ్ళ బంధువులలో ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి ఏమో పెద్ద హీరోయిన్ కావాలని కలలు కంటూ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక ఇలా ఉన్న హీరో హీరోయిన్ పెళ్లి చేసుకున్నారా లేదా, ఒకవేళ పెళ్లి చేసుకుంటే వీళ్ళ జీవితాలు ఎలా మారాయి, తన భార్యను పెద్ద హీరోయిన్ గా చూడాలని హీరో ఎలాంటి పనులు చేశాడు, చివరికి హీరోయిన్ హీరో గురించి అర్థం చేసుకుని తన దగ్గరికి వస్తుందా లేదా అన్నది మిగతా స్టోరీ లైన్ అనమాట. మూవీలో ప్లస్ పాయింట్స్, ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి పూర్తిగా దూరం పెడితే ఆ భర్త మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, తన ప్రేమతో భార్య ప్రేమను దక్కించుకోవడానికి అతను చేసిన ప్రయత్నాలు ఏమిటి. ఇక స్టోరీలో సిస్టర్ సెంటిమెంట్ కానివ్వండి, భార్య భర్తల మధ్యలో ఎమోషన్స్, కామెడీ, డైలాగ్స్ ఇవన్నీ మూవీకి బాగా ప్లస్ అయ్యాయి. మొత్తానికి ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషనల్ ఎలివెన్స్ కూడా బాగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో హీరోగా చేసిన విజయ్ ఆంటనీ తన యాక్టింగ్ తో, బాడీ లాంగ్వేజ్ తో, యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్స్ లో బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. నెక్స్ట్ హీరోయిన్ క్యారెక్టర్ రోల్ లో చేసిన అమ్మాయి తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. ఐ మీన్ 100 కి 99% ఎఫర్ట్స్ కనపడతాయి. నెక్స్ట్ యోగి బాబు పంచ్ డైలాగ్స్ అండ్ కామెడీ టైమింగ్ కూడా మూవీకి బాగా ప్లస్ అయింది. మూవీలో మైనస్ పాయింట్స్, ఈ లవ్ గురి సినిమాని చూస్తున్నంతసేపు షారుఖ్ ఖాన్ నటించిన రబ్దే బనాజియా జోడీ అనే మూవీ గుర్తుకొస్తుంది. మూవీలో సిస్టర్ సెంటిమెంట్ ఒక్కటి లేకపోతే రెగ్యులర్ మూవీస్ లాగానే ఉండేది, వర్కౌట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉండేది. సినిమా మెయిన్ పాయింట్ లో మ్యాటర్ ఉన్నప్పటికీ ఆ మ్యాటర్ కు తగ్గట్టు స్టోరీ లైన్ రాసుకోకపోవడం, అలాగే హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ కూడా స్ట్రాంగ్ గా చూపించలేకపోయారు. అది కొంచెం చూసుకొని ఉండింటే బెటర్ గా ఉండొచ్చేమో చెప్పలేం. ఇక టెక్నికల్ అండ్ మూవీ టీమ్ విషయానికి వస్తే ఎక్స్పెషల్లీ మూవీలో సాంగ్స్ అండ్ బీజియం చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. మూవీని ప్రొడ్యూస్ చేసిన విజయ్ ఆంటనీ మూవీ విషయంలో ఎక్కడ తగ్గలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ హై రేంజ్ లో కనిపిస్తాయి. వచ్చే ప్రతి సీన్ కూడా చాలా క్లారిటీగా ఉంటుంది. ఓవరాల్ గా మూవీని ఫ్యామిలీతో కలిసి చూడాలా వద్దా అనుకుంటే ఖచ్చితంగా చూడొచ్చు. మూవీలో అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఇది గైస్ లవ్ గురు మూవీ రివ్యూ. రివ్యూ కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ సబ్స్క్రైబ్ గైస్.